ఆర్సీపీ అధికారంలోకి రాగానే బీసీలకు పెద్దపీట వేస్తామని వైసీపీ అభ్యర్థి ఆదిమూలపు సురేష్ అన్నారు. పెద్దారవీడు మండలం తోకపల్లి పంచాయతీ కుంటలోని గొర్లమండిలో యాదవ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్సీపీ ఎర్గొండపాలెం నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్ ఆదిమూలపు సురేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ, వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే దాన పరిశ్రమ ఏర్పాటు చేస్తానని, అంతేకాకుండా బీసీ కులస్తులందరికీ ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. అంతేకాకుండా జిల్లాలో ఎక్కడైతే బీసీలు ఎక్కువగా ఉంటే అక్కడ విద్యాసంస్థలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ పాలిరెడ్డి కృష్ణారెడ్డి, జెడ్పీటీసీ దుగ్గంపూడి వెంకట్రెడ్డి, వైపాలెం మాజీ ఎంపీపీ బాలగురవయ్య, సంత కమిటీ సభ్యులు రామచంద్రరాజు, సత్యనారాయణరాజు, మండల బీసీ సెల్ కన్వీనర్ ఆవులయ్య యాదవ్, మండల బూత్ కన్వీనర్ సొంటి నాగార్జునరెడ్డి, దుగ్గంపూడి కొండారెడ్డి పాల్గొన్నారు. ఆదిమూలపు సురేష్ గారు, పార్లమెంట్ సభ్యులుగా మాగండి శ్రీనివాస రెడ్డి గారు ఇద్దరు చూసేనే. మరి ఈరోజు మన జిల్లాలో మరి ఎర్రగొండపాలెం ఎనగొండ ప్రాంతమైన కానీ యాదవులు దాదాపు నియోజకవర్గం ఉండే వాళ్ళు 30,000 పైన యాదవులు ఉంటున్నాయి. మరి ఆ పార్టీ వాళ్ళు కావచ్చు, ఈ పార్టీ వాళ్ళు కావచ్చు, ఓట్లు మాత్రం వేపించుకుంటూ తప్ప యాదవుల వరకు ఒక గుర్తింపు లేదు ఇప్పుడు. మరి పెద్దలు ఆదిమూలపు సురేష్ గారు వచ్చిన తర్వాత, వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత మరి మన యాదవులకు దాదాపు ఇక్కడ ఆ వైఎస్ఆర్ పార్టీకి 60-62% యాదవుల ఓట్లు వైఎస్ఆర్ పార్టీకి ఇస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్దలు గంగా కృష్ణమూర్తి గారికి మన రాష్ట్ర పార్టీ అధ్యక్షులుగా ఎర్రగొండపాలెం
గోపాలం నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే నన్ను గెలిపించండి అంటూ టీడీపీ అభ్యర్థి బూదాల అజితారావు అన్నారు. త్రిపురాంతకం మండలం రామసముద్రంలో బూదాల అజితారావు ఎన్నికల ప్రచారాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎరుగొండపాలెం అభివృద్ధి చెందాలంటే తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని, నియోజకవర్గంలో అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తానని ఆమె అన్నారు. రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో 11వ తారీఖు రెండోసారి పోటీ చేస్తున్నారు. ఒకసారి పోయినసారి పోటీ చేస్తే ఓడిపోయారు. చాలామంది ఓడిపోతే ఇంటికి పోయి ఇంట్లో కూర్చుంటారు, కానీ మన సోదరి అలా కూర్చోలేదు. ఇనుముడించిన ఉత్సాహంతో, ఇంకా పట్టుదలతో వచ్చింది ఈరోజు మీ మందరికి. మీరందరూ మా స్త్రీలందరూ ఆదరించాలా లేదా? చాలా ఖర్చుతో కొడుకున్న పని. ఆమె మంచి కుటుంబంలో వచ్చిన మహిళ, సాంప్రదాయమైన కుటుంబంలో వచ్చిన, ఇలా రేత్రి వాళ్ళు రోడ్డు అమ్మట పగలనక రాత్రినక తిరగాల్సిన అవసరం. అల్లూరు రెడ్డి అయితే నేకిన వాళ్ళకు వాళ్ళ కులంలో రెడ్డి గారిలో లేకపోయినా వాళ్ళ కులంలో లేకపోయినా తగ్గిన కులాలన్నీ వీళ్ళిద్దరు వెనుకున్నాయా లేవా? చాలు చాలు, ఎప్పుడు గెలిచినా వాళ్ళు ఇంతమంది ఉన్నా కూడా 3-4 ఏళ్ళ తోటి చాలాసార్లు ఆయన సర్పంచ్ అయ్యాడు, అనేకమైన గృహాలు కట్టించాడు, అనేకమైన ప్రజలు మనన కోరుకుంటాడు. ఒకసారి మనం అందరం గుర్తుంచుకోవాలి, భూదాల అజితారావు గారు ఒక సాటి మహిళ, ఒకసారి ఓడిపోయింది, మళ్ళీ రెండోసారి ఓడటానికి మీకు మనసొప్పిందా? నాకు 2 నెలల ముందు ఏమో అనిపించింది, కానీ ఈ రోజున మట్టు ఖచ్చితంగా అయితే భూదాల అజితారావు గారు గెలవబోతుంది. వీళ్ళందరూ నాకు పేరు పేరుగా తెలుసు. మరి అలాంటి కుటుంబ సమానమైన ఈ రామ సముద్రంలో నాకు మీ అందరి అండదండలు, సహకారము, ప్రేమాభిమానాలు, ఆశీర్వాదం ఉంటుందని నమ్ముతా ఉన్నాను. తెలుగుదేశం పార్టీ సంక్షేమాన్ని అందించిన పార్టీ, తెలుగుదేశం పార్టీ అందరికీ సంక్షేమాన్ని, అభివృద్ధిని కాంక్షించిన పార్టీ, పార్టీలకు అతీతంగా అందరికీ సంక్షేమ ఫలాలు అందాలి. ఇది సత్యము. మరి అందరికీ నిలబడిన పార్టీని గౌరవించాల్సి వాళ్ళని సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది కదా. వాళ్ళ మనస్సాక్షి నడుకున్నా కానీ వాళ్ళు అలాంటి మోసం చేయలేరు. పార్టీలు మారిపోయి నియోజకవర్గాలు మారిపోయిన నాయకులని ఈరోజు ప్రజలు ఏమని ప్రశ్నిస్తారు, ఏమని ప్రశ్నిస్తారని వాళ్ళు ఒకసారి ఆలోచించుకోవాలి. మన్ని విమర్శించడానికి ఒక్క హక్కు అయినా ఉండాలి. వాళ్ళకి చేసిన పని చూపించి మనం ఓటు అడిగే హక్కు మనకుంది. మనము ప్రజల కోసం నిలబడ్డాము కాబట్టి మనం ఓటు అడిగే హక్కు ఉంది. కార్యకర్తల కోసం నిలబడ్డాము కాబట్టి మనకు ఓటు అడిగే హక్కు ఉంది. ఈ 3 రీజన్స్ చాలు మన తెలుగుదేశం పార్టీకి ఎందుకు ఎవరైనా కానీ ఓటు వేయాలి, నిలబడాలి, మళ్ళీ అవకాశం ఇవ్వాలని. మరి ఒకసారి చూసినట్టయితే ఓడిపోయినను నా సోదరిమణులు, నా మహిళలు నాకు తోడున్నారు. మీ అందరూ ఆశతోని, మీ అందరూ గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి మీ తోడనే నాకు ఈ అవకాశం వచ్చింది. లేకపోతే నాకు ఈ అవకాశం వచ్చింది లేదా లేదు. మరి మీరు కోరుకున్న మీ సోదరికి, ఈ ఇంటి ఆడపడుచుకి, ఈ ప్రాంత కోడలికి మీరు నిలబెడతామని చెప్పి మోసం చేశారని మీ అందరికి గుర్తుకు తెలుసు, మీ అందరికీ తెలుసు. మరి అలాంటి వారిని, నమ్మకం పెట్టుకున్న వారిని, ముంచిన వారిని మనం నిలబడాలా? అధినాయకుని మాట ఒకటేసారి ఒకసారి చెప్పారు, సిద్ధరామరావు గారు మీరెళ్ళండి ఎంపీగా కంటెస్ట్ చేయండి అన్నారు. మరి ఆయన ఎంతో కష్టపడి 3,300 కోట్లకు పైగా నిధులు తెచ్చుకొని ఆ యొక్క నియోజకవర్గాన్ని కన్న కుటుంబంలాగా, బిడ్డల్లాగా సాగి ఎంతో అభివృద్ధి చేసిన నియోజకవర్గాన్ని వారందరూ ఏడుస్తూ మమ్మల్ని వదిలొద్దు అన్నా కానీ మన అధినాయకుని మాట మీరక ఆయన చేస్తాను, నేను పోటీ చేస్తానని ధైర్యంగా ముందుకొచ్చారు. మరి అలాంటి వ్యక్తిని మనం అందరము ఆయన లాంటి ఎంపీ మన పక్షాన ఉన్నట్టయితే, మరి మీ యొక్క ఆశీస్సులు నాకు ఉన్నట్టయితే ఒక ఎంపీగా, ఒక అభ్యర్థిగా మనం ఎన్నో సంక్షేమ పథకాలని, మన నిధులను సాధించుకొని ఎర్రగొండ పాలన్ని ఒక పట్టణంగా రూపొందించుకోవడానికి ఎంతో సమయం పట్టారు.
కాబట్టి ప్రతి ఒక్కరు, ప్రతి ఒక్క కుటుంబము, ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క ఓటరు 5 నిమిషాలు సావధానంగా ఆలోచించి. ఎర్రగొండపాలెంలోని నలంద హైస్కూల్ 21వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనకు చివరి మలుపులో. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని నలంద హైస్కూల్ 21వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా ఎర్రగొండపాలెం ఎస్ఐ ఎం దేవకుమార్, ఎంఈఓ ఆంజనేయులు హాజరయ్యారు. విద్యార్థిని, విద్యార్థుల తల్లిదండ్రులు ప్రత్యేక ఆహ్వానితులుగా ఆరుదించారు. హైస్కూల్లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను ఎస్ఐ దేవకుమార్ ప్రారంభించారు. అనంతరం స్కూల్ యాజమాన్యురాలు పద్మ, డైరెక్టర్ రామచంద్రారెడ్డి తన సిబ్బందితో కలిసి ఎస్ఐ దేవకుమార్కు, ఎంఈఓ ఆంజనేయులకి ఘనంగా సన్మానం చేసి మొమెంటోలు అందజేశారు. అనంతరం విద్యార్థులు సినిమా పాటలతో డాన్సులు వేస్తూ వారి తల్లిదండ్రుల సమక్షంలో అదరగొట్టి హోరెత్తించారు. వారి డాన్సులను చూసిన వారి తల్లిదండ్రులు మురిసిపోతూ కేరింతలు కొట్టారు. ఈ కేరింతల మధ్య ఈ కార్యక్రమం సాగింది. నింగి సుక్కలతో బడిగెత్తింది భూమి, ఇచ్చాడయ్యో సామి కొంత రెక్కల్ని మొలకెత్తించే హామీ. వచ్చాడయ్యో సామి నింగి సుక్కలతో బడిగెత్తింది భూమి, ఓ ఇచ్చాడయ్యో సామి కొంత రెక్కల్ని మొలకెత్తించే హామీ. కత్తి సుత్తి పలుగు పారా తీయండి, మన కష్టం సుక్కలు కుంకం బొట్టుగా పెట్టండి, మన కష్టం సుక్కలు కుంకం బొట్టుగా పెట్టండి. ఓహో అన్నం పెట్టే పనిముట్లే మన దేవుళ్ళు, మరి ఆయుధాల పూజలు చేద్దాం పట్టండి, మరి ఆయుధాల పూజలు చేద్దాం పట్టండి. అమ్మోరు కళ్ళు తెరిసిన నవరాత్రి, ఇన్నాళ్ళ సింహ సీకటి తెల్ల చాడయ్యో సామి నింగి సుక్కలతో పరిగెత్తింది భూమి, ఓ ఇచ్చాడయ్యో సామి కొత్త రెక్కల్ని మరగెత్తించే హామీ. ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బూదాల అజితారావు పుల్లల చెరువు మండలంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. మండలంలోని కున్నంపల్లి, కొమరోలు, రాచకొండ, వెంకటరెడ్డిపల్లి, గంగవరం తదితర గ్రామాల్లో ఆమె ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని ఆమె పలకరిస్తూ సైకిల్ గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ప్రతి అడుగు ప్రజలకు.